తెలంగాణ రాజకీయాల్లో జగ్గారెడ్డి పేరు తెలియని వారు ఉండరేమో. తెలంగాణ కాంగ్రెస్ కి జగ్గారెడ్డి ఒక ఫైర్ బ్రాండ్. రేవంత్ రెడ్డి తర్వాత అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్ జగ్గారెడ్డి. ఆ మాస్ లీడర్ ఈ మధ్య కాలంలో సమన్వయం కోల్పోతున్నారా? ఇప్పుడు ఆయన సందించే మాటల తూటాలు అధికార పక్షం వైపు కాకుండా సొంత పార్టీ వారికే ఎందుకు తగులుతున్నాయి? ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే జగ్గారెడ్డి మాట ఇచ్చి మళ్ళీ మాట ఎందుకు తప్పుతున్నారు? అసలు ఆయన లెక్కలేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిత్యం టిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ తీరుపై ఎప్పటికప్పుడు తన మాటల బాణాలను సంధిస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి జగ్గారెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల కంటే సొంత పార్టీలోని నేతలపైనే విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు. గత నెలలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సమయంలో సిఎల్పిలో తమ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఒంటి కాలితో లేచారు జగ్గారెడ్డి. రేవంత్ కాంగ్రెస్ అంటే ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ అనుకుంటున్నారా అని ప్రశ్నించి తనకు సమాచారం ఇవ్వకుండా సంగారెడ్డి జిల్లాలో ఎలా పర్యటిస్తారని మండిపడ్డారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై అధిష్టానం అప్పుడు సీరియస్ గానే స్పందించింది. జగ్గారెడ్డి తీరును తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఏఐసిసి ఇన్ఛార్జి కార్యదర్శులు వివరణ కోరారు. జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాలు సరైనవేనని, ఇంకోసారి పార్టీ అంతర్గత విషయాలు బయట ఎవ్వరు చెప్పినా తప్పేనని సూచించారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాకు వెళ్లినప్పుడు ఆ జిల్లా ముఖ్య నేతలకు, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి చెప్పకపోవడం తప్పేనని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పి జగ్గారెడ్డి ఎపిసోడ్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ క్రమంలో మీడియా ముందు మాట్లాడొద్దని ఏఐసిసి సూచించిందని, ఇక పార్టీ అంతర్గత విషయాలెప్పుడు బయట మాట్లాడనని జగ్గారెడ్డి ఏఐసిసి నేతలకు మాటిచ్చారు. ఆ మాటని జగ్గారెడ్డి ఎంతో కాలం నిలుపుకోలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై జగ్గారెడ్డి స్పందిస్తూ బల్మూరి వెంకట్ను రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు బలి పశువులను చేశారంటూ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ వస్తే రేవంత్ ప్రతిభ, కాంగ్రెస్ డిపాజిట్ రాకపోతే సీనియర్ల తప్పిదమని రేవంత్ అనుచరులు ప్రచారానికి సిద్ధమయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ కౌంటింగ్ తర్వాత గాంధీ భవన్ లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో జగ్గారెడ్డి చల్లబడ్డట్టుగా కనిపించారు. దీంతో టీ కఫ్లో తుఫాన్లా వివాదం ముగిసింది. తాను మాట్లాడిన మాటలను వదిలేయాలని సమావేశంలో అందరికీ విజ్ఞప్తి చేశారు జగ్గారెడ్డి. ఇకపై ఇలాంటి మాటలను మాట్లాడనని మరోసారి స్పష్టం చేశారు. ఇకపై తన నియోజకవర్గంలో ఎలా గెలవాలనే విషయాలను మాత్రమే చూసుకుంటారని, ఎలాంటి వివాదాలకు వెళ్లనని జగ్గారెడ్డి వెల్లడించారు. పార్టీకి ఏదైనా నష్టం కష్టం అని అనిపించే విషయాలు నా దృష్టికి వచ్చినా బయటికి మాట్లాడనని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. 2023 ఫలితాలొచ్చే వరకు పార్టీ వ్యవహారాలపై మీడియాతో మాట్లాడను అని ఠాకూర్ కి మాటిచ్చినట్లుగా వెల్లడించారు. మరి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే జగ్గారెడ్డికి ఠాకూర్ కి ఇచ్చిన మాటను ఎంతకాలం నిలబెట్టుకుంటారో వేచి చూడాల్సిందే.